మనకు వెబ్సైట్ లాగానే ఇట్ హాస్ గాన్ వరల్డ్ వైడ్ వెళ్ళిపోతుంది వరల్డ్ వైడ్ అయినప్పుడు న్యూమరాలజీ అన్నది ఇట్స్ కాల్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఇంకా అస్ట్రాలజీ పామిస్ట్ అంటే కొంతవరకు అంటే చేయి చూస్తే తప్ప చెప్పలేము ఎస్ట్రాలజీ జాతకాలు ఉండాలి మిగతా వాళ్ళకి యూట్యూబ్లో ఎక్కడ ఎక్కడకున్న వాళ్ళకి జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే వాడు హ్యాపీ బర్త్డే వాడు జ్ఞాపకం ఉంటుంది నా జూలై ఫిఫ్త్ జూన్ ఫోర్త్ ఇలా అనుకుంటుంటారు సో ఆన్ ఓన్లీ ఆ డేట్ మేము చెప్తాం కాబట్టి మనకి ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ ప్రపంచం ఎక్కడ కూర్చున్నా కూడా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ ఎందుకు అవుతుంది మీరు అడిగే క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఉంటుంది అంటే ఈ లవ్ మ్యారేజ్ ఎవరికి జరుగుతాయి అని అంటే అసలు ఎందుకీ లవ్ మ్యారేజ్ అంటే ముందు ఏమనుకోవాలి నేను మ్యారేజ్ అంటూ చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటాను నా ఇష్ట ప్రకారం చేసుకుంటాను అమ్మా నాన్న చెప్పి నేను చేసుకోను అన్న ఒక యాటిట్యూడ్ ఉండాలి దీన్ని బట్టి లవ్ మ్యారేజ్ ఉంటుంది సో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఉంటుందంటే నెంబర్ త్రీ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి అంటే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకి నెంబర్ సిక్స్ వీళ్ళకు వాళ్ళకి సిక్స్ ఏమో వీనస్ శుక్రుడు ప్రణయ దేవతకు అధిపతి వీనస్ లవ్ గార్డ్ అంటారు వాళ్ళకి ఎలాగో ఆ యాటిట్యూడ్ ఉంటుంది దానివల్ల అలాగే నెంబర్ త్రీ ఉంది వాళ్ళకి ఎందుకు యాటిట్యూడ్ ఉంటుందంటే నెంబర్ త్రీ వాళ్ళు స్వతహాగా ఇండిపెండెంట్ మెంటాలిటీ అంటే ఎవరో అమానాన్ని తీసుకొని సంబంధం చేసుకోవాలా అని వాళ్ళని నచ్చం చేసుకోవాలి వాళ్ళు డెట్ రెడీ ప్రిపేర్గా ఉంటారు ఈ ప్రిపరేషన్ తగ్గట్టు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అది కూడా రీసెర్చ్ చేస్తాం అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది ఏ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవుతుంది ఈ ఇద్దరికి చాలా చిత్రంగా న్యూమాలజీ వీళ్ళకి ఎప్పుడు లవ్ స్టార్ట్ చేశారో కూడా చెప్తాం సో ఇక్కడ ఈ ఈ త్రీ అండ్ సిక్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ ఇంటర్మీడియట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అట్లా చెప్పాలనుకుంటున్నాను అక్కడ రాగానే అక్కడ కాలేజీలో కానీ లేదా వీళ్ళకైనా ఆఫీసులు ఈ పాటికి కనుక అంటే డిస్కౌంట్ ఎక్కడ జాబ్ చేస్తుంటే కోలిక్స్ ఎక్కడో కూడా చెప్తాం అయితే కాలేజీ కోలిక్స్ ఈ రెండు ఈజ్ రీసెర్చ్ సబ్జెక్ట్ సో అక్కడే వీళ్ళు రెడీగా ఉంటారు ఆ తర్వాత వీళ్ళకి అభిరుచికి అనుగుణంగా అక్కడ ఎవరు కనిపించినా కూడా వీళ్ళు లవ్ ఎఫెర్లు వీళ్ళు ఎంటర్ అవుతారు వీళ్ళకున్న ఉన్న స్పెషాలిటీ ఏంది నెంబర్ త్రీ నెంబర్ సిక్స్ ఉన్నా కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా చూడటానికి కూడా కొంచెం క్రియేటివ్గా ఉంటారు ట్రిమ్గా తయారవుతారు మొట్టమొదటి ప్లస్ పాయింట్ ఏంది ఎవరన్నా ఈ మాటలు సంభాషణలు కావాలి అక్కడ వాళ్ళ మాటలు దింపేసి మనంటాం కదా బిస్కెట్లు వేయాలి కదా బిస్కెట్ వేసి అలవాటు రావాలి ఈ నెంబర్ తీసి వాళ్ళు అందంగా చక్క కథలతో క్రీటకథలు చెప్తూ ఇవి చేస్తాయి అమ్మాయి అయినా సరే వీళ్ళ మాటలకి వీళ్ళ యాక్షన్కి కాస్త కూస్తూ బాగానే ఉంటారు కదా సో ఇవి అక్కడ అట్రాక్ట్ అవుతాయి అన్నప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఏమవుతారంటే ముందు వీళ్ళ మాటలకి వీళ్ళ దానికి పైగా ఇద్దరు ఏమిటి నెంబర్ త్రీ సిక్స్ ఇంకో పాయింట్ ఇక్కడ ఉంది వీళ్ళు డబ్బు ఖర్చు వెనకాడరు లవ్ అది కూడా ఒకటి ఉంది చాలా మటుకు అది చెప్పకపోతే మనం యూట్యూబ్ వాళ్ళు తిట్టుకుంటారు ఏం సార్ మీకు ఇంత అనుభవం ఉంది ఎక్కడన్నా ఏ కాలేజ్ అమ్మాలన్నా ఎవరైనా వాళ్ళ ఇది లేకుండా ఫ్రెండ్షిప్ చేస్తారా ఖచ్చితంగా సినిమాలు చూపించాలి హోటల్ తీసుకెళ్ళి షాపింగ్ చేయాలి ఈ మూడు చేయాలి అంటే ఈ త్రీ అండ్ సిక్స్ వాళ్ళ దగ్గరే ఇది దెబ్బ బాగుంటుంది ద ఆర్ రెడీ టు స్పెండ్ మనీ ఇది కూడా ఒక క్వాలిటీ ఇది లేకపోతే అసలు లవ్ మ్యారేజే ఉండదు ఎవరికి కావాలండి ఆపోజిట్ వాళ్ళు కనుక నెంబర్ ఫోర్ అని నెంబర్ ఎయిట్ అయితే అందంగా ఉంటే మాకెందుకు మాట్లాడదాం బట్టి మాట్లాడే కడుపు నింపదు మనకేదో కావాలి ముందు ఫైవ్ స్టార్ హోటల్ తీసుకెళ్తాడా షాపింగ్ తీసుకెళ్తాడా డ్రెస్లు ఏమైనా గోనిస్తాడా ఇంకొంచెం పైలకి వెళ్తే ఇవి కూడా ఉంటాయి గిఫ్ట్లు ఇది చిన్నది చిన్న చైన్ అంటారు చిన్న చైన్ థర్టీ థౌసండ్ రూపీస్ తొల ఇప్పుడు ఓ నలభై వేలు అవుతుంది అది ఇప్పిస్తే లేకపోతే లేదంటాడు ఈ పాటికి వాళ్ళు కొంచెం ముందు పోతారంటే ఆటోమేటిక్గా ఇవన్నీ గిఫ్ట్లు ఇవ్వాల్సిందే సో ఇది కూడా ఈ త్రీ అండ్ సిక్స్ వాళ్ళ దగ్గర మాట కడతాను కాస్త సొంతం వాళ్ళ డ్రెస్ కోడ్ ప్లస్ డబ్బు పుష్కలం వస్తారు వీలైతే టూ వీలర్స్ కూడా మెయింటైన్ చేస్తుంటారు అంటే మనకి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే లవ్ అంటే ఏంటి ముందు చాలామంది ఏమంటారు ఆకర్షణ అంటారు మరి ఏమైనా ఆకర్షణ సంబంధించాయి కదా లవ్ ఇస్ నథింగ్ బట్ అట్రాక్షన్ ఈ అట్రాక్షన్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇక్కడ ఇన్ఫ్యాచువేషన్ అవుట్ ఆఫ్ సెషన్ అయిపోయింది ఇప్పుడు ఇన్ఫాక్చున్ అంటే ఎవరు ఒప్పుకోరే ఇన్ఫ్యాచువేషన్ సార్ ట్వంటీ ఇయర్స్ వచ్చే వేరు మేజర్స్ అంతే మా తెలుసు అమ్మాయి అంటే అబ్బాయి మాకు తెలుసు అన్న దాంట్లో వెళ్ళి ఉంటారు సో ఇట్లా వీళ్ళకి ఏమవుతుంది ఆ కాలేజీలు ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా వీళ్ళు ఎఫెక్ట్లు ఎంటర్ అవుతారు సో ఈ త్రీ ఎన్సి వాళ్ళు సక్సెస్ఫుల్గా మటుకు వీళ్ళు దాన్ని కంప్లీట్ చేస్తారు అంటే వీళ్ళు ఎవరికైతే ప్రపోజ్ చేస్తారో అందంగా ప్రపోజ్ చేయటము వీళ్ళంత తొందరలో అటు ఆపోజిట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళ వర్షం చేసుకుంటారు వీళ్ళ వెంట వాళ్ళు పడాల్సిందే మామూలుగా అంతేంటి వీళ్ళెంబడి వాళ్ళు పడతారు ఇంకోటి కూడా ఉంది ఈ త్రీ అండ్ సిక్స్ వాళ్ళు ఇంకో క్వశ్చన్ మనం వేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళెంబడి పడతారా వీళ్ళెంబడి వాళ్ళు పడతారా ఇది రెండో క్వశ్చన్ ఈ త్రీ అండ్ సిక్స్ వాళ్ళు పడే ఆటోమేటిక్ ఆపోజిట్ వాళ్ళు పడతారు అమ్మాయి అబ్బాయిని పడతారు ఎందుకంటే ఇక్కడ కారుగారు వేసుకొని వీళ్ళు వస్తారు ఇది ఒక అట్రాక్షన్ ఇది త్రీ అండ్ సిక్స్ వాళ్ళు అమ్మాయిలు అనుకుందాం వాళ్ళు కాస్ట్లీ డ్రెస్లు వేసుకొని మేకప్ కొట్టుకొని ట్రిమ్కి వచ్చారు అటు అబ్బో అబ్బాయి అమ్మాయి బాగున్నట్టు అందంగా ఉంది అనుకుని వీళ్ళు అట్రాక్ట్ అవుతారు ఇక్కడ అందానికి అట్రాక్ట్ అవుతారు ఇక్కడ వీడుకున్న ఏమంటారు పొజిషన్ కార్ వేసుకోవటం సూట్ వేసుకోవడం లేదా డ్రెస్ వేసుకుంటాడు ఈ రెండు అట్రాక్షన్లు ఉంటాయి కాబట్టి త్రీ అండ్ సిక్స్కి వీళ్ళు ఎంబడే ఆపోజిట్ వాళ్ళు పెడతారు ఆ పడ్డప్పుడు వీళ్ళ దాన్ని ఉపయోగించుకుంటారు చక్కగా మాట్లాడుతూ తీసుకుని ఉంటారు సో వీళ్ళకి మటుకు డెఫినెట్గా ఈ లవ్ మ్యారేజ్ ముందు లవ్ మ్యారేజ్ కంటే ముందు లవ్ మ్యారేజ్ అన్న తర్వాత ముందు లవ్ అవుతుంది న్యూ లవ్ అంటే ఏంది మ్యారేజ్ అంటే ఏంది లవ్ ఇస్ ట్వంటీ వన్ త్రీ లవ్ ఇస్ ఎ డివైన్ అనమాట చాలా కొద్దిమందికి మాత్రమే జరుగుతుంది ఇంకో చిత్రం ఏంటంటే లవ్ మ్యారేజెస్ ఎందుకని ఫెయిల్ చాలామందికి ఎందుకుగా ఉంటారు ఇఫ్ ఇట్ ఈస్ రియల్ లవ్ అసలు మ్యారేజ్ కావద్దు తెలుసా చాలామందికి అద్భుతం చేసి ఇట్టు చెప్తున్నారు అంటారు ఇఫ్ ఇట్ ఈస్ రియల్ లవ్ మ్యారేజ్ కావద్దు ఎందుకు దేవదాస్ పార్వతి కాలేదు లైలా మజ్ను కాలేదు రోమియో జూలియట్ కాలేదు దట్ ఓన్లీ లవ్ స్టోరీస్ మిగిలిపోయేవాళ్ళు స్టోరీస్ కదా లవ్లో సక్సెస్ మ్యారేజ్లో ఫెయిల్యూర్ ఇక అంత అది అక్కడే ఉండాలి ఇప్పుడేమవుతుంది సెకండ్ స్టెప్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ అన్నాం కదా ఎవరికి లవ్ మ్యారేజ్ అవుతాయి లవ్ వరకు చెప్పుకున్నాం కమింగ్ టు నెక్స్ట్ మ్యారేజ్కి వస్తుంది మ్యారేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళకి సక్సెస్ఫుల్గా మ్యారేజ్ కూడా సక్సెస్ఫుల్గా చేసుకోగలరు అప్పుడే సక్సెస్ఫుల్ మ్యారేజ్ కదా ఫస్ట్ స్టెప్ లవ్ అయిపోయింది ఏం చేస్తారు ఇంట్లో ఇటువైపు చెప్తారు వీళ్ళు నెంబర్ సిక్స్ వాళ్ళు ఇటువైపు ఎటువంటి కన్విన్స్ చేసి మొత్తం మీద మ్యారేజ్ చేసుకుని తీరుతారు అప్పుడేమి ఉంటాం వీళ్ళు లవ్లో సక్సెస్ మ్యారేజ్లో కూడా సక్సెస్ చేసుకుంటారు ఇంకా లైఫ్ లైఫ్లాంగ్ వీళ్ళు కలిసిమెలిసి ఉంటారు లేదన్నది మళ్ళీ సెకండ్ చాప్టర్ కొన్ని లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి కొన్ని కావు వీళ్ళకి మటుకు డెఫినెట్గా సక్సెస్ఫుల్ లవ్ అండ్ ఆ తర్వాత మ్యారేజ్ కూడా వీళ్ళు చేసుకోగలరు ఎందుకంటే అన్ని వీళ్ళకి ఉంటాయి అదే అబ్బాయి ఉన్నాడు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు వీడి దగ్గరే డబ్బు ఉంటుంది అమ్మాయి అందంగా ఉంది చదువుకుంది ఐటెక్ జాబ్ చేస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఇద్దరు అయటెక్ సెట్లు జాబ్ చేస్తున్నారు నో గుడ్ బై వెళ్ళి రిష్ మ్యారేజ్ చేసుకుంటారు ఇద్దరు కలిసి సపరేట్గా దగ్గర ఉంటారు ఇద్దరు సంపాదించుకుంటారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళు ఎవ్వరూ భయపడరు ఎందుకంటే ఆర్థిక స్వాతంత్రం అమ్మాయిలకి వచ్చింది కాబట్టి దే డోంట్ కేర్ పేరెంట్స్ ఆర్ ఈవెన్ హస్బెండ్ ఆల్సో పేరెంట్స్ అయినా హస్బెండ్ అయినా లేవరైనా ఎవరైనా చచ్చినట్టు రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే ఈయన అమ్మాయి కదా పెళ్ళైతే వైఫ్ కదా ఆఫ్టర్ ఆల్ నువ్వు స్త్రీవి కదా ఈ డైలాగులన్నీ ఈ రోజుల్లో దాటిపోయి ఒక టూ డికెట్స్ అయిపోయింది ఓన్లీ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇంకొక మాటలో చెప్పాలంటే ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు అబ్బాయిలు చాలామంది అది మ్యారేజ్ అయినా భయపడుతున్నారు లేవైనా దీంట్లో అయితే అమ్మో షాపింగ్ లవన్నీ చేయించాలా ఇప్పుడు చెప్పే కదా అవన్నీ చేయించాలా ఓ భయం అయిపోయిన తర్వాత ఇప్పుడే ఇట్లా ఉంది మరి మ్యారేజ్ అయిన తర్వాత గొంతమంది తీర్చగానే లేదనికో భయం ఇవి కూడా ఉంటాయి సో వీళ్ళు భయపడతారు కానీ వాళ్ళ భయాలు ఏం లేవు ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టడానికి రెడీ అమ్మాయిల దగ్గర వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంటే ఖర్చు పెట్టడానికి రెడీ లేకపోతే వీళ్ళ దగ్గర షాపింగ్కి కానీ మెల్లగా ఏమంటాం గిలటం ఏదో అంటాం కదా దీనికి కూడా రెడీ వాళ్ళు ఆర్ ప్రిపేర్ ఫర్ బౌత్ ఇది మనకు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ చాలామంటే మనకు అన్నమాట మరి ఇటు అన్నిటికీ ముఖ్య సూత్రం రెండే రెండు ఒకటి వీళ్ళు ఇటైనా అటైనా అందం ఒకటి ఉండాలి అట్రాక్షన్ రెండు వాళ్ళ స్టేషన్ బాగుండాలి వీళ్ళకి లైఫ్లో టేస్ట్ కూడా ఉంటుంది ఇంకో చిత్రం ఏంటంటే ఇట్లా చెప్పిన తర్వాత డౌట్ ఏమొస్తుందంటే సార్ డబ్బు ఉండాలి అంటున్నారు కదా అన్నారు డబ్బు ఉంటే అమ్మాయిలు వెంటబడతారు దానితో పాటు టేస్ట్ ఉండాలి వీడికి ఇదే త్రీ అండ్ సిక్స్లో కొంతమంది ఉన్నారు వేరే మనం చెప్తాం కదా కంప్లీట్గా పేరు తీసుకున్నప్పుడు లక్షాది కాదు కోటేషన్లు ఉంటారు అమ్మాయికి వచ్చి సినిమా తీసుకుంటే హైమాస్ కా రెండు వందలు అవుతాయి వద్దు అంత డ్రెస్ ఎందుకు అన్నాడు అనుకోండి ఈ దగ్గర డబ్బు ఉంది కానీ అమ్మాయి వెంట పడదు ఎందుకు డబ్బు ఉన్న దరిద్రుడున్న పేరు పెట్టేస్తుంది కదా లక్షల కోట్లు అని ఏ చిన్న షాపింగ్ కనుక లెక్కలేస్తున్నాడు సో ఆటోమేటిక్గా వదిలేస్తారు అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉండాలి ఖర్చు పెట్టే దమ్ము ఉండాలి టేస్ట్ ఉండాలి దెన్ వీళ్ళకి వాళ్ళకి లవ్ సక్సెస్ అయిపోతుంది ఇవన్నీ చూసుకుంటే మటుకు డెఫినెట్గా లవ్ సక్సెస్ఫుల్ ఈ నెంబర్ వాళ్ళకి త్రీ అండ్ సిక్స్ వాళ్ళకి ఎక్కువ అవుతుంది దీనికి మళ్ళీ ఇంకో ఫ్రెండ్లీ నెంబరు డేట్ ఆఫ్ ఫైవ్ ఉంది ఫైవ్ వాళ్ళకి కూడా అవుతుంది ఫైవ్కి ఎందుకు అవుతుందంటే ఆ నెంబర్ ఫైవ్ వాళ్ళకి అందము ప్లస్ డబ్బు ఈ రెండు ఉంటాయి చాలామందికి నెంబర్ వాళ్ళకి వాళ్ళు బిజినెస్ అన్న చేస్తుంటారు బిజినెస్ ఫ్యామిలీ అన్న ఉంటారు లేకపోతే స్వయంగా వాళ్ళు బ్రెయిన్తోని అంటే వాళ్ళు ఒక ఆర్కిటెక్చరో పెద్ద ఒక యాక్టరో ఒక క్రియేటివ్ ఉంటే వాళ్ళు సొంతంగా సంపాదన సంపాదిస్తారు తల్లిదండ్రులు ఆసక్తి లేదు మరి రెండు పాయింట్లే కదా నెంబర్ ఫైవ్కి అందం తర్వాత డబ్బు రెండు ఉన్నాయి కాబట్టి నెంబర్ ఫైవ్ వాళ్ళకు కూడా లవ్ అఫైర్స్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మనం చెప్పాయి కదా ట్రై చేసుకోవచ్చు ఫైన్ అంతా బాగుంది లవ్ మ్యారేజ్ వరకు బాగుంది ఏ ఏ వాళ్ళకి లవ్ అవుతూ ఉంటాయి అవును మనకి ఎప్పుడైనా హెడ్ అండ్ టైల్ అంటాం కదా బొమ్మ బరుసు రెండు వైపులు ఉంటాయి ఈ వేబు చెప్పాం బాగుంది మరి మిగతా వాళ్ళది ఏమిటండి ఓవరాల్గా అంటే రెండు మెయిన్ చెప్తాం మిగతా న్యూట్రల్ కూడా ఉంటాయి అంటే అది సక్సెస్ అవుతుందా కాదా పక్కన పెట్టొచ్చు ఈ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటాయంటే డేట్ ఆఫ్ బర్త్లో ఎవరికైనా సెవెన్ అండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి సెవెన్ ఎయిట్ అండ్ ఫోర్ ఈ మూడు ఉంటాయి అంటే సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అలాగే ఫోర్ అంటే ఫోరు ట్వంటీ టూ థర్టీన్ థర్టీ ఫస్ట్ ఎయిట్ వచ్చి నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ సెవెంటీన్ అండ్ ట్వంటీ సిక్స్ ఈ మూడు కూడా ఒక రకమైన నెగిటివ్ ప్లానెట్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా దీంట్లో ఈ ముగ్గురు ఎవరికి అందంగాని ఆకర్షణలు కానీ ఏవే ఉండవు డబ్బు వీళ్ళు కొంతమందికి ఉండొచ్చు బ్లాక్ అండ్ వైట్ మంది ఏదో డబ్బుల దగ్గర ఉంటుంది వీళ్ళకి ఎందుకు ఫెయిూర్ అవుతాయని అని అంటే కరెక్ట్గా ఇందాక చెప్పేదానికి ఆపోజిట్ అనమాట ఈ సెవెన్ అండ్ ఎయిట్ వాళ్ళు ఎలా ఉంటారు అమ్మాయి అబ్బాయి అయినా కూడా రిజర్వ్గా ఉంటారు మోడీగా ఉంటారు డ్రెస్ కోడ్ ఏమి ఉండదు చాలా నార్మల్గా ఉంటారు ఎవరినైనా రెస్పెక్ట్ నాకు రెస్పెక్ట్ వాళ్ళు డ్రెస్కి ఇస్తారా అనుకుంటారు డబ్బు అన్ని కెపాసిటీ ఉన్నా కూడా చాలా సింప్లిసిటీ ఒకటి ఉంటుంది రెండోది మరి మాట్లాడే పద్ధతి ఉంటుంది వచ్చిన తర్వాత అక్కడ ఎవరో అమ్మాయి వచ్చింది వీటి సెవెన్ ఎయిట్ ఉన్నారు పార్క్లో కూర్చుంటారు ఎన్సీపు కూర్చి ఇట్లా కూర్చుంటాడు బెల్లం కొట్టు ఆ అమ్మాయి బోరుగొట్టే ఇంటికి వెళ్ళిపోతుంది అంటే వీళ్ళు మాటకారి అయ్యి ఉండాలి సో రిజన్ ముడి కాబట్టి అమ్మాయి బోరుగొట్టే వెళ్ళిపోతుంది సో మాటకారి కాదు డబ్బు ఉండదు వీళ్ళకు మామూలుగా ఉంటారు మర్జస్థంగా ఉంటారు ఒకవేళ డబ్బు ఉన్నా కూడా వాళ్ళు డ్రెస్ కోడ్ ఉండదు ఖర్చు పెట్టే యాటిట్యూడ్ ఉండదు టేస్ట్ ఉండదు కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి ఇక్కడే ఫెయిల్యూర్ అవుతుంది బట్ వీళ్ళు కూడా ట్రై చేయ ఏమైనా ట్రై చేసుకోవచ్చు లవ్ అయితే ఒక అటెంప్ట్ వేస్తున్నారు వేసిన తర్వాత ఏమవుతుంది డెఫినెట్గా వీళ్ళకి ఫెయియర్స్ వస్తాయి దీంట్లో ఇంకో చిత్రమే నెంబర్ ఫోర్ ఉంది ఫోర్ థర్టీన్ థర్టీ ఫస్ట్ ఈ ఫోర్ అమ్మాయి అని అబ్బాయిని కూడా వీళ్ళకు అత్యాస లవ్లో కూడా అత్యాస ఉంటుంది లవ్లో అత్యాశం ఉంటుంది వెళ్ళి గాలం కొంచెం బాగా డబ్బును పడికి గాలం మీద వేస్తారు ఆ తర్వాత బాగా సుఖపడి వచ్చింది మ్యారేజ్ కాకముందు వీళ్ళు ఏం చేస్తే అబ్బాయి వాళ్ళంతా కూడా సరే స్టార్టింగ్ కొంచెం మనం షాపింగ్ లాడ్ చేస్తే అమ్మాయి పడుతుంది కదా అనుకుంటారు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత షిక్ట్ అయిపోతాడు ఇప్పుడు అవుతుంది ఎందుకు ఫెయిల్ అవుతుంది నెంబర్ ఫోర్ కంటే మ్యారేజ్ ముందు బోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా ఇప్పుడు ఫారెన్ తీసుకెళ్తాడేమో ఫ్లైట్లో తిప్పుతాడేమో కార్లు చెప్తాడు ఇవన్నీ కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ మనిషికి ఎక్స్పెక్టేషన్ ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు వీడికి ఎక్స్ట్రీమ్ ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి ఏం చేస్తారు అటు మ్యారేజ్ ఇవన్నీ చేయడు ఇది అమ్మాయి డల్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ అనవసరం లవ్ చేసేది చాలా మిడిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా వీడు గుడ్ బై కొట్టేస్తుంది నేను అనుకుంది ఒకటి అయింది ఒకటి దాన్నే మనం బ్రేక్ సినిమాలు అయితే ఒక బ్రేక్ అని అనమాట ఏది నెంబర్ ఫోర్కి అదే నెంబర్ ఎయిట్కి ఎలా ఉంటుంది నెంబర్ ఎయిట్కి ఉంటుంది రిజర్వ్ పడినా కూడా దగ్గర డబ్బో ఏదో ఉంటుంది అమ్మాయిన అబ్బాయినా మ్యారేజ్ అయిపోతుంది మ్యారేజ్ తర్వాత ఏం చేస్తారు నెంబర్ ఎయిట్ రోజు అమ్మాయి సినిమాలు తీసుకెళ్ళడం కానీ షికారు కానీ ఇవన్నోదండి ఇంట్లో ఉన్నప్పుడు కాస్త మాట్లాడటం కానీ మాటకారు కాదు కదా టోటల్ లైఫ్ అంత ఉండేటప్పటికీ ఆపోజిట్ అమ్మాయిలు అక్కడ ఏ నెంబర్ ఫైవ్ ఏ నెంబర్ త్రీ నెంబర్ టూ వాళ్ళు వచ్చారు నెంబర్ టూ వాళ్ళకి మాట నెంబర్ ఆడియో విజువల్స్ అంటాం అంటే వాళ్ళు బాగా మాట్లాడాలి హస్బెండ్ బయట పెద్ద ఫోన్లో రోజు అరగంట మాట్లాడాలి ఇంట్లో ఉంటే కవులు చెప్తుండాలి ఇప్పుడు కబులు చెప్పకుండా బయట క్యాంపులు పోతే ఫోన్ చేయకుండా ఉంటే మటుకు ఈ అమ్మాయికి బోర్ కొట్టి ఈ నెంబర్ ఎయిట్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఇది ఒకటే పాయింట్ ఇంకేముండవు ఆయన కొట్టడు తిట్టాడు కానీ ఇక్కడ కంపాటిబిలిటీ ఉండదు నారీ తర్వాత ఇంకెవరు ఉంటారు హస్బెండే లైఫ్ మేట్ అందుకే మనకు బెంచ్ మేటు క్లాస్ మేటు రూమ్మేటు బస్ మేటు ఈవెన్ మనం ప్లేన్ ఎక్కితే అక్కడ కూడా ఫ్లైట్లో కూడా మేట్ ఉంటాడు బట్ వన్ అండ్ ఓన్లీ మేట్ ఎవరు అంటే మనకున్న జీవిత భాగస్వామి అంటాం ఆ ఒక్కడు ఇన్ని విధాలు ఉండాలి అతనికి అందం ఉండాలి ఆకర్షణలో మాటకారయ్యి ఉండాలి తర్వాత ఈ పెళ్ళాన్ని గుర్తించగలిగి ఉండాలి టైం కూడా కేటాయించుకుని ఉండాలి ఈ సెవెన్ ఎట్ నెంబర్ ఎయిట్ ఏం చేస్తాడు గంటల కొద్ది ఆఫీసులో పని చేస్తాడు ఫ్యాక్టరీ ఉంటారు ఇంటికి రాడు బయట పెట్టించుకోరు ఏదంటే ఈరోజు ఆఫీసులు అయింది బిజినెస్ ఎట్ అయిపోయింది ఇప్పుడు చూసినా వారి గురించి ఉంటుంది ఈ నెంబర్స్ అని బయట తిరుగుతూ ఉంటారు పెళ్ళని పట్టించుకోరు ఇక్కడ ఈ అమ్మాయి కనుక ఆ ఫైవ్ త్రీ ఓ నెంబర్ టూ అయిపోతే చూస్తుంది పెళ్ళి ఏంది వన్ టూ వేసి అందుకే వీళ్ళకి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల బ్రేక్ ఏది ఫోర్ సెవెన్ అండ్ ఎయిట్ వీళ్ళకి కూడా ఆ సెవెన్ తిరుగుతుంటాడు ఎయిట్ మూడు మెయింటైన్ చేయడు ఫోర్కే మా అత్యక్షులు ఉంటాయి ఇక్కడ అబ్బాయి కూడా అంతే ఈ అబ్బాయి ఏం చేస్తాడు స్టార్టింగ్ వచ్చేసి కోటిషుల అమ్మాయిని లవ్ చేస్తాడు ఇటు ఆలోచిద్దాం చేసిన తర్వాత లవ్ మ్యారేజ్ లేని తల్లిదండ్రులు ఒప్పుకోరు మా అమ్మ అడుగుతుంది మ్యారేజ్ చేసుకుని వచ్చేస్తుంది ఒక సంవత్సరం అవుతాడు తర్వాత ముందు ఎందుకని లవ్ చేశాడు అమ్మాయి కొట్టి బాగా డబ్బు ఉంది అనుకున్నాడు తల్లిదండ్రులు వద్ద అనుకుని లవ్ మ్యారేజ్ అయిపోయింది రిష్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు అమ్మాయి ఆస్తి రాదు కదా ఒక సంవత్సరం సంవత్సరం ఉండే ట్రై చేస్తాడు అవును ఎంత వద్దండి ఏంటి మీ నానాలు ఏం లేదు ఇది కూడా ఇవ్వాలి కదా అంటాడు అదేంటండి లవ్ మారేజ్లోనే అడగదంటాడు ఒకసారి అడిగి చూడమంటాడు ఈ మడితే వాళ్ళు అని లవ్ మ్యారేజ్ కదా వెళ్ళు గెటౌట్ అంటారు అక్కడ డబ్బు రాదు వీడి మైండ్లో ఏముంది అమ్మాయి కాదు టార్గెట్ నెంబర్ ఫోర్కి ఆ అమ్మాయి ఆస్తి కేసాడు సంవత్సరం రెండు సంవత్సరాలు అక్కడి నుంచి ఏమీ రాదు ఇంట్లో వాళ్ళమ్ నానే ఉంటారు ఇది ఆ గుంటూరు అమ్మాయి వైజాగ్ అమ్మాయి ఉంటాయి పది పది లక్షలు కట్నం వచ్చేది రెడ్డి ఏ ఏముంది ఏం అమ్మాయి పైగా అమ్మాయిని మెయింటైన్ చేయాలి కదా అన్నప్పుడు ఆటోమేటిక్గా అది బ్రేక్ అయిపోతుంది ఆస్తి మీద కన్నేసారు కాబట్టి అక్కడ ఓన్లీ ఫైనాన్స్ ఒకటే ఉంది సో ఆటోమేటిక్గా ఆఫ్టర్ మ్యారేజ్ ఆమెకు అవన్నీ ఉండవు కాబట్టి డబ్బు లేదు కాబట్టి వదిలేసి అప్పుడప్పుడు మనం పేపర్లు వింటాం కదా కట్న వార్షిక మరో పెళ్లి చేసుకునే యువకుడు ఇక్కడ కొంచెం తేడా వస్తుంది ఫైనాన్షియలో వీళ్ళు బయట ఎవరు కాల్స్తే పదిహేను లక్షలు వచ్చేస్తాయి వాళ్ళు మ్యారేజ్ వెళ్ళిపోతే ఈ అమ్మాయిని వదిలేస్తారు దీన్ని లవ్ బ్రేక్స్ అంటారు ఎందుకంటే పొద్దున్న లేసి మేము చేసే కౌన్సిలింగ్ ఇదే ఈ ఇద్దరు వస్తారు మన దగ్గర క్వశ్చన్ ఏమడతారంటే సార్ మాకు లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజ్ అవుతుందా ఇంకో క్వశ్చన్ ఏమవుతుంది బయట అయితే వచ్చి మేము ఆల్రెడీ మాకు ఒక సంవత్సరం నుంచి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను ఈ అబ్బాయి మ్యారేజ్ అవుతుందా లేదా నాన్న మ్యారేజ్ చేస్తారా అని కూడా అడతారు ఇది మనం కన్క్లూషన్ చెప్పుకోవాల్సింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంతో మంచి విశ్లేషణ సో చూశారు కదా ఎంజీకే గారు అందించిన న్యూమాలజీ పరమైన విశ్లేషణ ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి